రోజురోజుకి చంద్రబాబు నాయుడే బరిదెగిస్తున్నాడు అనుకుంటే ఏ రోజుకా రోజు చంద్రబాబు కంటే నాలుగు ఆకులు ఎక్కువ తిన్నామన్నట్టుగా, చంద్రబాబు నాయుడు కంటే మరింతగా దిగజారి విలువలకు కానీ విశ్వసనీయతకు కానీ ఏమాత్రం ఆస్కారం లేకుండా నలుగురు నవ్విపోయినా పర్లేదు, నేను అనుకున్నది రాయటమే వార్తగా చెప్పటమే నా పని అని చెప్పని ఈనాడు ఆంధ్రజ్యోతి అదే పనిగా బరితెగించి వార్తలు రాయటం, విషం చెమ్మటం, దురుద్దేశపూర్వకంగా కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా అపఖ్యాతి పాలు చేయాలనేటటువంటి దుర్బుద్ధితో వార్తలు అచ్చేస్తున్నటువంటి పరిస్థితులు రోజురోజుకి బరిదెగించే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవాళ నిన్న ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారని చెప్పని, దాన్ని తాటికాయంత అక్షరాలతో రాస్తూ చంద్రబాబు గారిని కానీ ఎక్కడా మకిలంటి కింద ఉండే ప్రయత్నం చేస్తూ పూర్తిగా ఇదంతా కూడా ఆ దోషమంతా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి అంటించే విషం చిమ్మే ప్రయత్నం అంతా కూడా ఎంత నిస్సిగ్గుగా చేస్తున్నారో మనం మన కళ్ళందరికీ మన కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. వాళ్ళు 2018 అక్టోబర్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద సంపూర్ణమైనటువంటి పోలీసు బలగాల రక్షణలో ఉండేటువంటి అత్యంత సురక్షితమైనటువంటి విమానాశ్రయ వేచి ఉండు గదిలో, అంటే విశ్రాంతి గదిలో ఒక వ్యక్తి కత్తి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 67 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి గెలిపించుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం జరిగితే, హత్యాయత్నం జరిగినటువంటి గంటకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అత్యున్నత ఉన్నతాధికారి వచ్చి డీజీపీ వచ్చి ఈ హత్య వెనక కారణాలు కానీ కుట్రలు కానీ ఏమీ లేవు, హత్యాయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు అని చెప్పని గంటకి చెప్తాడు. సంఘటన జరిగినటువంటి గంటకి ఒక రాష్ట్ర డీజీపీ వచ్చి ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం జరిగితే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, దాని వెనకాల ఎవడో లేడని చెప్తాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క పోలీసుల యొక్క పనితీరు. పోనీ 24 గంటలో 48 గంటలో వారమో సమయం తీసుకుని ఏమీ లేదని చెప్తే ఎవరైనా నమ్మటాక నిజమేనేమో, పోలీసులు విచారణ చేశారేమో, లోతుగా అధ్యయనం చేసి లోతుగా విచారణ చేసి అన్ని కోణాలు పరిశీలించి అన్నీ పరిశీలించిన తర్వాత దాంట్లో ఏమీ కుట్రలు లేవని చెప్తే నమ్మశక్యంగా ఉంటుంది. హత్యాయత్నం జరిగినటువంటి గంటకి డీజీపీ మాట్లాడతాడు, మరొక గంటకి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఇది వాళ్ళకి వాళ్ళే చేయించుకున్నారని నిస్సిగ్గుగా
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం జరిగితే ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏం చేయాలి? సాధారణంగా ఏం చేస్తారు? ఎవరైనా వెంటనే ఫోన్ చేసి ఎలా ఉన్నారండి, మీకు ఏం జరిగింది, ఏదోటి మనందరి అదృష్టం, మీకేం కాలేదని చెప్పని పరామర్శ చేస్తారు. పరామర్శ చేయకపోగా డీజీపీతో గంటకి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతుడు, సానుభూతిపరుడు, దీంట్లో ఏమీ లేదని చెప్పని డీజీపీ మాట్లాడతాడు. అంటే ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేస్తాడు గంటకి. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కనీసం మానవ ధర్మం, మనిషిగా మనిషే పుట్టినవాడు చేయవలసినటువంటి కనీస విద్యుక్ ధర్మం ఏం చేయాలి? సాటి మనిషికి ఎవరికైనా జరిగితే పలకరింపుకి ఎందుకు వెళ్తాం? అట్లాంటిది తనకు ప్రత్యర్థిగా ఈ రాష్ట్ర అసెంబ్లీలో తనకు ప్రతినాయకుడిగా తన ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలను ఎత్తి చూపటానికి బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత ప్రజల చెప్పినటువంటి హోదాలో ఉన్న వ్యక్తి, 67 మంది శాసనసభ్యులను గెలిపించుకున్నటువంటి వ్యక్తిని పరామర్శించకపోగా అపహాస్యం చేస్తూ మాటలు మాట్లాడతాడు. ఏం జరిగింది? వెంటనే అప్పుడు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ డీజీపీ కానీ ప్రభుత్వం కానీ దీంట్లో ఏమీ లేదు అని చెప్పని ఈ హత్యాయత్నానికి ఎటువంటి ఎవరో కారకులు కారు అని చెప్పి మాట్లాడినటువంటి ధర్మిల జగన్మోహన్ రెడ్డి గారు, హత్యాయత్నం జరిగిందనేది పోలీసు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒప్పుకుంది. ఇవాళ ఎన్ఐఏ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగిందని చెప్పని ఛార్జ్షీట్లో కూడా ఒప్పుకుంది. హత్యాయత్నం జరిగింది కానీ దానికి ఎవరూ కూడా వెనకాల కుట్ర లేవని చెప్పని, అంటే ఏ రకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఎంత మేనేజ్ చేయబడుతున్నాయి, దిక్కుమాలినటువంటి అధికారులు ఎక్కడెక్కడ పాతేసుకుపోయారు, ఎలా మేనేజ్ చేయబడుతున్నారో చూస్తే అసలు ప్రజాస్వామ్యంలో ఈ నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి వ్యవస్థల్లో అధికారులు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారంటే మనకు అర్థం కాని పరిస్థితి. టాడ్ అసలు దాంట్లో ఈనాడు పాపం రాస్తాడు, నిన్న రాస్తాడు కోడికత్తి కేసులో నేరపూరిత కుట్ర లేదు అని. కోడికత్తి కేసు ఏంటి? రామోజీరావు రాయాల్సిన భాష అనేది ఒక పత్రిక కోడికత్తి కేసా? ప్రతిపక్ష నాయకుడి మీద జగన్ మీద హత్యాయత్నం కేసులో కుట్ర లేదని రాస్తారా? ఏం తింటున్నాం అన్నాను, నోటికి ఏం తింటున్నాం? ఇదా ప్రజాస్వామ్యం? ఇదా పత్రికా విలువలు? ఎదటోడికి నీతులు చెప్తావా? కోడికత్తి కేసా? మరి ఎన్టీ రామారావు గారి మీద మల్లెల బాబ్జీ చేసింది ఏంటి? నిమ్మకాయల కత్తి కేసుగా మీరు నిమ్మకాయల కత్తి కేసు అని ఎందుకు రాయలేదు? ఎన్టీ రామారావు మీద హత్యాయత్నం, ఓరిగా ఎన్టీ రామారావు మీద జరిగితే, మనోడి మీద జరిగితే ఎన్టీ రామారావు మీద హత్యాయత్నం, జగన్ మీద జరిగితే కోడికత్తి కేసు. ఏంటి మీ పోయే కాలం కాబట్టి మీ అందరికీ కోడికత్తి కేసు ఏంటి? కోడికత్తి కేసా? జగన్పై హత్యాయత్నం కేసా? ఎన్టీ రామారావు మీద జరిగితే ఎన్టీ రామారావు మీద హత్యాయత్నం. ఎక్కడ జరిగిందా అంటే బొట్టం వేలికి నిమ్మకాయలు తుప్పుచాకు ఒకటి, నిమ్మకాయలు కత్తి ఒకటి పోచాడంట, అది హత్యాయత్నం. అది కా ఏలి బొట్టం వేలికి ఇంత కట్టు కట్టించారు. ఈనాడులో మామూలుగా వారం రోజులు మొత్తం దాని మీద పుంకాలుగా ఆహా ఓ రామారావుకి ఇంత, అసలు మొత్తం 5 బిందులు రక్తం వెళ్ళిపోయింది, ఆయన మీద హత్యాయత్నం జరిగింది. నిజంగా ఆయన దమ్మున్నాడు కాబట్టి, గుండె ధైర్యం గలవాడు కాబట్టి, మగోడు కాబట్టి అసలు మామూలుగా తమాయించుకున్నాడు, లేకపోతే ఇంకోడైతే చచ్చిపోయాడు. ఇన్ని కథలు రాశారు మీరు అందరూ. ఇవాళ కోడికత్తి కేసు ఇది అయిపోయింది, ఈ పాపం అయిపోయింది. ఇవాళ రాస్తారు దాదాపుగా 26 అక్టోబర్ ఏదో అక్టోబర్ మాసంలో జగన్ గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం మర్నాడు ఏం హెడ్డింగ్ పెట్టాడు, ఇవాళ అదే హెడ్డింగ్ వచ్చు, మళ్ళీ అదే బ్లాక్ తీసేసినట్టున్నాడు మొత్తం కాపీ పేస్ట్ కంప్యూటర్లో. ఏంటంటే జగన్ సానుభూతి రావాలనే దాడి చేశా అంట. అతనేమో జైల్లో ఉన్నాడు, ఈ హత్యాయత్నం చేసిన అతను జైల్లో ఉన్నాడు, రాజమండ్రి జైల్లో. రామోజీరావుకి ఫోన్ చేసి మాట్లాడాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు, నిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఇవాళ వేశారు ఇల్లు.
ఏం దిక్కుమాలని బతుకులరా బాబు మన జగన్కు సానుభూతి రావాలనే దాడి చేశా అని చెప్పి జైల్లోంచి వీళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు. 2018 అక్టోబర్ 26 ఆ రోజు దాడి జరిగినటువంటి మరుసటి రోజు పేపర్లో ఏది ఇస్తే అదే తీసి మళ్ళీ వాళ్ళు వచ్చేసి పెద్దగా తాటికాయంత అక్షరాలతో ఇది మన దౌర్భాగ్య స్థితి. ఎందుకా పేపర్ నడుపుతున్నది మనం? ఇది ఈ దౌర్భాగ్య స్థితి అయితే ఇక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని కొంతమంది ఏం చేస్తాం మురుగుతున్నారు. ఆ మురుగే ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇదంతా కావాలని చేయించుకుంటున్నాడని చెప్పాను. మరి 2003లో చంద్రబాబు మీద జరిగింది అలిపిరిలో ఏంటిది అది? 2003లో చంద్రబాబు మీద జరిగింది ఎన్నికలు కరెక్ట్గా ఎన్నికల ముందే కదా, ఏంటది అది? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఆ రోజు మీ మీద దాడి జరిగి మీరు శుభ్రంగా లేచి బయటకు వస్తే కారులోంచి ఆయన హుటాహుటిన తిరుపతి వచ్చి మిమ్మల్ని నక్సలైట్లని మీరు చెప్తుంటే మీ డిపార్ట్మెంట్ కానీ ఆ రోజు చెప్తుంటే నక్సలైట్లు అనే పేరు మీద ఎవరు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి దాడి కిరాతకమైనది, హేయమైనది, అమానవీయమైనది, సిద్ధాంతాలతో విభేదిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలి తప్పితే ఇటువంటి నీచ సంస్కృతి వినరాడండి ఎవడైనా సరే ఆఖరికి నక్సలైట్లైన కూడా అని చెప్పని నిరసన తెలియజేసినటువంటి పెద్ద మనిషి నిజంగా వ్యక్తిత్వం అంటే అది రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాయత్నం జరిగితే కలెక్టర్ కాన్ఫరెన్స్ నుంచి 2 గంటలకు వచ్చి ఏం చెప్తున్నాడు, ఇది వాళ్ళు చేసుకునేదిలే, అది పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అతను వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పని నీచంగా మాట్లాడినటువంటి నీచ సంస్కృతి చంద్రబాబు నాయుడు. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు కోర్టుకి, ఎన్ఐఏ వాళ్ళని ఏమడిగాడు, అయ్యా ఆ కుర్రోడు ఎవరో నాకు తెలీదు, హై సెక్యూరిటీ జోన్ ఉంటున్నటువంటి అత్యంత దుర్భేద్యమైనటువంటి పటిష్టమైనటువంటి రక్షణ వలయం మధ్య ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లోపల చాకెట్లా వచ్చింది, కత్తెట్లా వచ్చింది, నా మీద దాడి జరగటానికి ఇవన్నీ ఏంటి? ఆ రోజు ఈ కుర్రాడు ఎవరైతే ఈ హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి హర్షవర్ధన్ అనేటువంటి వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడు జీతగాడిగా, వారి పాత్ర ఏమన్నా ఉందా, ఇంకెవరి పాత్ర అన్నా ఉందా, అతనికి ఉద్దేశం లేదు, నాకేం సంబంధం లేదు అన్నా అంటే ఇతను నాకేం వేరే ఉద్దేశాలు లేవంటున్నాడు కాబట్టి అసలు దీని కింద ఎవరున్నారు, ఎవరు ఉన్నారో క్షుణ్ణంగా అధ్యయనం చేసి విచారణ చేసి తెలియజేయండి, తరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి పిటిషన్ వేశాడు. ఏ హక్కు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పిటిషన్ వేసే హక్కు లేదా? మరి నేను అంత ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎయిర్పోర్ట్ లోపలుంటే లోపలికి వచ్చి హత్యాయత్నం చేస్తే ఇంత రక్షణ వలయంలో ఈ రకంగా జరిగితే అసలు దీని వెనకాల ఎవరున్నారు పెద్దలు? ఆ కత్తి ఎలా వచ్చింది లోపలికి, ఎయిర్పోర్ట్ లోపలికి, లాంజ్లోకి ఎట్లా వచ్చింది, ఎలా సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది, ఎవరెవరున్నారు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయమంటే తప్పు అది చేయరా అడగరా? మల్లెల బాబ్జీని మనమే మాట్లాడుకున్నాం కాబట్టి పాపం చంపేశాం మల్లెల బాబ్జీని. ఎవరు చంపారు మల్లెల బాబ్జీని ప్రపంచానికి తెలియదా? ఎందుకు చచ్చిపోయాడు మల్లెల బాబ్జీ? ఇప్పుడు శ్రీనివాసరావు గారు జీవించే ఉన్నాడు కదా. ఇంత ఆ రోజు రామోజీరావు గారు రాస్తాడు ఏంటయ్యా అంటే ఆ రోజు పేపర్లో ఈయన ఇన్వెస్టిగేషన్ డీజీపీనేమో గంటలో అసలు ఎవరికి సంబంధం లేదు, ఎవరు లేరు దీంట్లో, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పడ్డాం డీజీపీ చెబుతాడు సిగ్గుమాలినతనంతో. రామోజీరావు గారు పొద్దున్నే ఆ రోజు పేపర్లో రాసేస్తాడు ఏంటి, ముంగుడివరంలో ఈనాడు విలేకరి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశాడంట, ఆ కుర్రోడికి అసలు మీద కేసులు లేవు, నేర చరిత్ర లేదని చెప్పని రాసేస్తాడు ఈనాడు పేపర్లో. ఎప్పుడు? 2018 అత్యాయత్నం జరిగిన మరుసటి రోజు ఈనాడులో రాస్తాడు.
ఏం కిరాతకమైన జన్మం అంది అసలు. కనీసం అరే అవతలాయన మీద మనిషి మీద మనకు శత్రువు అయితే అయ్యాడు, హత్యాయత్నం జరిగింది కదా, నిజాయితీగా ఒక వార్త రాద్దాం అనేటువంటి బుద్ధి లేదు మనకి. ఆ రోజేమో అతను పునీతుడు, అతను శ్రీరామచంద్రుడు, అతను అసలు మీద కేసులు లేవు అతనికి అని చెప్పాను. ఆ రోజు రాస్తారు. మర్నాడు వైజాగ్ కమిషనర్ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అతని మీద 2 కేసులు ఉన్నాయి, ముమ్మిడివరంలో క్రైమ్ రిజిస్టర్ అయి ఉంది, అతను స్వభావ రీత్యా దుడుకు స్వభావం లేకపోతే క్రిమినల్ స్వభావం ఉన్నటువంటి రికార్డు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పని విశాఖపట్నం కమిషనర్ గారు 48 గంటల తర్వాత తాపీగా చెప్తాడు. మరి 48 గంటల తర్వాత ఉంటే ఎయిర్పోర్ట్లోకి క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని ఎందుకు రానిచ్చారు? ఆ దొంగ సర్టిఫికెట్ ఎవరిచ్చారు? ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏ వాళ్ళు చేయరా? అతనికి విశాఖపట్నంలో మాత్రమే కేసులు లేవని చెప్పని తీసుకుంటే దాన్ని ఎయిర్పోర్ట్ వెళ్ళి ఎలా ఒప్పుకున్నారు? అతను సొంత ఊరే ఊరు, ఎన్నాళ్ళు ఎక్కడెక్కడ బతికారు? సాధారణంగా మనకి ఎవరికైనా సరే అమెరికా వెళ్ళి ఎవరికి కానీ ఎవరికి కానీ అసలు ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చినా ఒక పోలీస్ రిపోర్ట్ కావాలంటే ఎక్కడెక్కడ ఆఖరికి పాస్పోర్ట్ అప్లై చేసినా కూడా నువ్వు ఎక్కడెక్కడ బతికావు, ఎక్కడెక్కడ చదువుకున్నావు, ఎక్కడెక్కడ తిరిగావు, ప్రతి సంవత్సరం అన్ని జిల్లాల్లో అన్ని ఊర్లలో విచారణ చేసి పోలీసులు ఎంక్వైరీ చేసి ఆ కేసులు ఉన్నాయా లేవా అని చెప్పి మాత్రమే ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మీకు సర్టిఫికెట్ ఇస్తారు. మరి ముమ్మిడివారం చెందిన వ్యక్తికి విశాఖపట్నం వాళ్ళు కేసులు లేవని ఇస్తే వెంటనే ఎయిర్పోర్ట్లోకి ఎలా తీసుకున్నారు? ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేయదా? ఈ పోలీసుని, విశాఖపట్నం పోలీసుల్ని ఎవరు ప్రభావితం చేశారు? ఎయిర్పోర్ట్ అధికారుల్ని ఎవరు ప్రభావితం చేశారు? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయరా ఎన్ఐఏ వాళ్ళు? ఎందుకు బాగా చదువుకుని మంచి మంచి ర్యాంకులు వచ్చేసేసి ఎవరిని ఉద్దరిద్దామని, ఎవరిని చంపుదామని ఈ అధికారులందరూ కూడా? దాంట్లో హత్యాయత్నం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం నిజమే, ఎవరూ లేరు. ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడు అయ్యా ఈ దీంట్లో ఎవడన్నా ఉన్నాడేమో అని చెప్పిన అడుక్కోవడం తప్పు అని చెప్పిన అడగటం తప్పు అని చెప్పని ఈ పేపర్లు చెప్పేస్తాయి, తెలుగుదేశం పార్టీ చెబుతుంది. అసలు గుండు సూది కూడా రాని రావడానికి అవకాశం లేనటువంటి ఎయిర్పోర్ట్లోకి ఈ హత్యాయత్నం చేసేటువంటి కత్తులు ఎలా వచ్చినాయి? తెలుగుదేశం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైతే తెలుగుదేశం పార్టీ అతను ఉద్యోగంలో ఎట్టా పెట్టుకున్నాడు? నాకు ముందే తెలుసు అతను జగన్ భక్తుడు అని చెప్పని హర్షవర్ధన్ స్టేట్మెంట్ ఇస్తాడు. మరి ఇది నువ్వేం పచ్చి తెలుగుదేశం, రోజు పసుపు రంగులో ములిగి తేలుతా ఉంటావు హర్షవర్ధన్ అనే అతను, జగన్ సానుభూతి పడిన ఉద్యోగం ఎందుకు ఇచ్చావు? ఇవన్నీ అనుమానాలు సందేహాలే కదా. ఈ ఇవాళ ఈ చరిత్రలు ఈ సంఘటనలు ఇవన్నీ చూస్తుంటే ఒకటే మనకు అర్థమవుతున్నది, తీవ్రవాదులకి ఎలా అయితే స్లీపర్ సెల్స్ పనిచేస్తూ ఉంటాయో, రోజువారీ ఎవడపాడు ఎవడ పని ఆడు చేస్తున్నట్టు యాక్షన్ చేస్తూ అవసరాన్ని బట్టి ఎట్లా అయితే తీవ్రవాద చర్యలకు ఉపక్రమిస్తూ ఉంటారో ఈ స్లీపర్ సెల్స్, చంద్రబాబుకు కూడా అన్ని చోట్ల కూడా మనకు స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా తేటతెల్లమవుతుంది. దానిలో భాగంగానే ఇవాళ ఎక్కడికక్కడ సిబిఐలో అధికారుల్ని ప్రభావితం చేయని, ఎన్ఐఏలో అధికారులను ప్రభావితం చేయడానికి ఎక్కడికక్కడ స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నట్టుగా ఇవాళ ప్రతి చోట తేటతెల్లం అవుతుంది. దానిలో భాగంగానే మరొక తీవ్రవాద స్లీపర్ సెల్ లాంటి నీచ మనస్తత్వం, నీచ వ్యక్తిత్వం ఉన్నటువంటి వయసు ఊళ్ళో మరిచెట్టుకి కూడా వయసు వస్తుంది కానీ 10 మందికి నీడిస్తుంది. కానీ ఈ దిక్కుమాలిన మనిషికి వయసు రాగానే సరిపోదు, ఒంటి మీద వయసు వస్తే డిఎల్ రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంత జుగుప్సాకరంగా మాట్లాడితే దాన్ని అచ్చేయటం వీళ్ళు, వీళ్ళే మాట్లాడిస్తారు. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణే ఈ స్లీపర్ సెల్స్తో మాట్లాడిస్తారు, మాట్లాడించి వాళ్ళే వచ్చేసి ఈ రకమైనటువంటి అన్ని కులాల్లో అన్ని మతాల్లో డబ్బుతోనూ ఇంకొక రకంగాను ఇంకొక రకంగాను మనుషుల్ని, నీచ మనస్తత్వం ఉన్న వాళ్ళందరినీ కూడా స్లీపర్ సెల్స్గా వాడుకునేటువంటి ఈ దిక్కుమాలినటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడికి భగవంతుడు మంచి బుద్ధిని
ఎప్పుడు ప్రసాదిస్తాడో మరిక దేవుణ్ణే కోరుకుంటున్నాం. తొందరగా ఈ పాపాలు ఏంటి, 75 ఏళ్ల వయసులో ఇంకా ఈ పాపాలు, ఈ దుర్మార్గాలు, కిరాతకాలు, ఎల్లో మీడియాని సృష్టించి ఆ ఎల్లో మీడియా ద్వారా ఈ రకమైనటువంటి దుర్మార్గాలు చేయటం ఏంటయ్యా అంటే ఇంత నీచంగా విజయమ్మ గారిని, షర్మిలమ్మ గారి గురించి మాట్లాడటం, భారతమ్మ గారి గురించి మాట్లాడటం, ఎందుకు ఇది మనిషి జన్మ ఎత్తంగానే సరే, మనకి మనిషి జన్మ మొత్తంగానే సరే. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆషాఢ భూతిలాగా బతికి 2009 దాకా, 2004 నుంచి 2009 దాకా నేను ప్రత్యక్ష సాక్షులం. మేమంతా ఎంత ఆషాఢ భూతిలాగా ఇదే డిఎల్ రవీంద్ర రెడ్డి బతికడం మాకు తెలీదా? మా కళ్ళతో మేము చూడలేదా? వెంటనే రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే, మరణించగానే విజయమ్మ గారిని ఎంత అసహ్యంగా మాట్లాడి, విజయమ్మ గారిని కించపరుస్తూ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి ఎంత నీచంగా మాట్లాడి, వా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సంవత్సరం మాసాలు గడవక సంవత్సరం గడవకముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసింది ఎవరు? ఇదే డిఎల్ రవీంద్ర రెడ్డి కాదా? ఇటువంటి నీచమైన వ్యక్తులతో వీళ్ళకి కావలసినటువంటి విషాన్ని చిమ్మించి వాళ్లే అచ్చేసి విషపరాతల్ని దుర్మార్గంగా సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్న వీరందరి దుర్మార్గ చర్యల్ని, విషపు చర్యల్ని ఖండిస్తూ ఇప్పటికీ మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, ఎన్ఐఏ అధికారులకు ఎవరైతే ఈ రకమైనటువంటి బలహీనమైనటువంటి ఛార్జ్షీట్ చూస్తే ఎవరికైనా అర్థమయ్యే రీతిలో ప్రభావితానికి గురి కాకపోతే ఈ రకంగా ఎందుకు చేస్తారు అనేటువంటి సందేహాలు కలిగే రీతిలో విచారణ చేయటం అనేది విధానాన్ని ఖండిస్తూ ఒక వ్యక్తి మీద హత్యాయత్నం జరిగిందని ఒప్పుకుంటూనే ఆటకాయతనంగా ఊరికే సరదాకి హత్యాయత్నం చేసినట్టుగా మీరు క్లేశం క్లోజ్ చేసే ప్రయత్నం చేయటాన్ని ఖండిస్తూ ఈ దుష్ట చతుష్టయాన్ని ఈనాడు ఈనాడు జ్యోతి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరి దుర్మార్గాల్ని కూడా ప్రజలు ఖండించాలని చెప్పని, వాళ్ళ తప్పుడు విషపు రాతల్ని గమనించి వారికి బుద్ధి చెప్పాలని చెప్పని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను అదే చెప్తున్నాం, మేము కూడా అదే అడుగుతున్నాం. గరుడు పురాణం పేరుతో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైనటువంటి తెలుగుదేశం చంద్రబాబు సొంత మనిషి అయినటువంటి సినీ నటుడైనటువంటి శివాజీతో స్టేట్మెంట్ ఇప్పించి అది జరిగిన వెంటనే హర్షవర్ధన్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, చోటా నాయకుడు హోటల్లో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసి ఆ కత్తి ఎలా వచ్చింది, కనీసం ఎన్ఐఏడు ఎవడన్నా ఆ ఎయిర్పోర్ట్లోకి ఎవడి సహాయంతో ఆ కత్తి లోపలికి వచ్చిందో ఏమైనా చెప్పారండి? ఎంక్వైరీ చేశారా? ఇన్వెస్టిగేషన్ చేశారా? కత్తి ఎయిర్పోర్ట్లోకి కోడిపందాల్లో వాడేటువంటి కత్తి ఎందుకు వచ్చింది, ఆ కత్తి అత్యాయత్నం చేయడానికి సరిపడా ఉందని చెప్పిన వాళ్లే చెప్తున్నారు, నిజంగా అత్యాయత్నం జరిగిందని చెప్తున్నారు, మరి ఆ కత్తి ఎయిర్పోర్ట్లోపు ఎలా వచ్చిందో ఏమైనా చెప్పగలిగారా? ఇన్వెస్టిగేషన్ చేశారా? దాంట్లో చెప్తాడు ఎయిర్పోర్ట్లో అన్ని సీసీ కెమెరాలు పరిశీలించాడంట, కుట్రకోణం కనపడలేదంట. మీరు చెప్పండి ధర్మం, ఎయిర్పోర్ట్లో సీసీటీవీ కెమెరాలు మొత్తం పరిశీలిస్తే కుట్రకోణం కనపడుతుందండి? కుట్ర కనపడుతుందా? కుట్ర అంటే ఏంటి? ఎవడికి తెలియకుండా చీకట్లో చేసేది, ప్రీ ప్లాన్డ్గా ముందు నుంచే ప్లాన్ రచించేదాన్ని కుట్ర అంటారు కదా. ఎయిర్పోర్ట్లో సంఘటన జరిగిన రోజు సీసీటీవీలన్నీ మొత్తం పరిశీలించారంట,
దాంట్లో కుట్ర కనపడలేదు. ఎన్ఐఏ చెబుద్ది ఎయిర్పోర్ట్లో చాలా రోజుల నుంచి సీసీటీవీ కెమెరా పనిచేయట్లేదు ఏమో, అప్పుడు ఉన్నటువంటి పోలీసులు చెప్తారు. మరి ఎవడు ఇదంతా, ఏంటి ఇదంతా, ఇది ధర్మబద్ధమైన విచారణ చెప్పండి. ఎన్నాళ్ళు చేస్తారు ఈ విచారణ, ఏంటిది ఇది, ఎన్ఐఏ ఇదేనా పద్ధతి? ఇవాళ మాకే అనుమానం కలుగుతుంది, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఏదో ఒక మిషతో ఏదో ఒక కేసుతో కావాలని గొడవలు పెట్టుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అతనితో ఏదో చర్చించి వస్తున్నారు. ఈ మధ్య ఒక మహిళా వకీలు కూడా అతని దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ సానుభూతురాలంట ఆవిడ, ఆవిడ కూడా పిటిషన్ పెట్టి వెళ్ళి అతనితో తరచుగా చర్చిస్తుంది. కాబట్టి మాకే చంద్రబాబు నాయుడు మీద అనుమానంగా ఉంది. లోపల ఏం చేస్తారో వీళ్ళు, వీళ్ళు ముద్దాయిల్ని ఏదో రకంగా ఏదో ఒక గొడవలతో కావాలని గొడవలు సృష్టించుకుని రాజమండ్రి జైలుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏదో రకంగా వెళ్ళి ఏదో చేస్తున్నారనేది మాకు అనుమానంగా ఉంది. ఎవరు నే ఎవరు వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మనోభావాలు దెబ్బతీసేట్టుగా ఔరంగజేబ్ గారిని అందా, ఏముంది ఔరంగజేబ్ గారిని కానీ, ఏమన్నారు ఔరంగజేబ్ గారిని కాదు, ఏమన్నారన్నా, ఏమన్నారు ఔరంగజేబ్ గారిని? నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు తనని వెన్నుపోటు పొడిస్తే ఆ బాధ వెన్నుపోటు పొడిచి ఆయన పదవీచ్యుతుడు అయిన తర్వాత పార్టీని లాక్కున్న తర్వాత అన్నీ కోల్పోయిన తర్వాత ఏకాగిగా మిగిలి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నేను పిల్లనిచ్చినటువంటి నా అల్లుడే నన్ను నమ్మకంగా వెన్నుపోటు పొడిచి ఔరంగజేబు తరహాలో నన్ను వెన్నుపోటు పొడిచాడు, నాడు ఔరంగజేబ్ గారు ఏ రకంగా తన కుటుంబ సభ్యుల పట్ల చేశాడో నా అల్లుడు రామారావు కానీ నా కొడుకులు కానీ నా పిల్లలు కానీ ఈ రకంగా చేశారని చెప్పని ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఎన్టీ రామారావు గారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఉటంకిస్తే అది తప్పు అయినప్పుడు ఎన్టీ రామారావు గారిది కదా ముందు తప్పు. మరి ఎన్టీ రామారావు గారు మాట్లాడాడు, అదే మాట్లాడింది ఆనాడు ఎన్టీ రామారావు గారు ఇలా మాట్లాడాడు, బాధపడ్డాడు. మరి ఎన్టీ రామారావు గారు తప్పు కానప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు ఎందుకు అవుతుంది? మరి అట్లాగైతే అంటే ఒక ముస్లిం రాజుగారి పేరు తీయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు, రామారావు మాట్లాడితే తప్పు కాదు, తెలుగుదేశం నాయకుడు వీళ్ళు బొమ్మ వేసుకుని మా దేవుడు అని చెప్తున్నటువంటి ఎన్టీ రామారావు గారు మాట్లాడితే అది తప్పు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే తప్పు అయితే మరి ఎన్నిసార్లు వీళ్ళు తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తుగ్లక్ పాలన అన్నారు, అంటే ముస్లిం మహారాజుని కించపరచచ్చా వీళ్ళు, మహమ్మద్ బిన్ తుగ్లక్ని కించపరచచ్చా వీళ్ళు? చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మాట్లాడాడు తుగ్లక్ పాలనని, అంటే ఏంటి దాని అర్థం ఏంటి? అంటే ఇటువంటి తప్పుడు ఆలోచనల్ని ఈ రకంగా మసిపూసి మొహానేసేటువంటి, బట్ట కాల్చి మొహానేసేటువంటి తప్పుడు చర్యల్ని కట్టిపెట్టమని చెప్పిన తెలుగుదేశం పార్టీ వారిని కోరుతున్నాను. ఏంటండి ఏంటండి, కుక్కలో ఎట్లా అసహించుకోవటం అంటే ఏంటి? కాదు తెలియదండి, కుక్క భాషలో అండి, చంద్రబాబు కుక్క భాష వచ్చా? కాదు కుక్క ఏం, కుక్క చంద్రబాబుకి చెప్పింది ఎట్లా అర్థమైంది? మిమ్మల్ని అండి ఇదేంటండి, నన్ను అడిగి మానేసేస్తారు, మాట్లాడరు గుయ్యకి అయికి మనకుండా. కుక్క భాష చంద్రబాబుకి వచ్చా అని అడుగుతున్నాను, కుక్క ఎట తెలిసింది చంద్రబాబుకి కుక్కలకు కూడా నచ్చట్లేదు మా పాలనని? ఏం సోషల్ మీడియాలో ఏమొచ్చింది? కుక్కటం కుక్క పేకటం అనే
కొన్ని పచ్చకుక్కలు అమాయకులైనటువంటి నిజమైన కుక్కల్ని వాళ్ళ రాజకీయానికి వాడుకుంటున్న పరిస్థితులను చూస్తున్నాం. చివరికి ఈ పచ్చకుక్కలు వాళ్ళ రాజకీయాల కోసం ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో, లేదంటే ఒకటే అవ్వాలి, వీళ్ళ కుక్క భాష వచ్చిందని చెప్పని అనుకోవాలి. మనం చంద్రబాబు నాయుడు గారి కుక్క భాష వచ్చి ఉంటుంది, ఆ కుక్క చెప్పు ఉంటుంది, ఆయన అందరికీ కుక్కకి నచ్చలేదంట జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పని చెప్తున్నాడు అనుకోవాలి. దానికి విడమర్చి చెప్పక్కర్లా, అమాయి కుక్కలేమో నిజంగా పాపం కుక్కగా పుట్టిన కుక్కలు నిజమైన అమాయి కుక్కలై, నిజంగా కుక్కగా పుట్టిన వాళ్ళు అవి అమాయి కుక్కలు, వాటిని తమ రాజకీయ క్రీడకు వాడుకునేవాళ్ళు పచ్చకుక్కలు. ఏంటండి, లాస్ట్ ఎలక్షన్ ముందు ఏమిటి, జనంలో తిరిగితే సానుభూతి వస్తుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నైజం ఏంటంటే, ఎంతసేపు ఏమార్చటం, లొంగ తీసుకోవటం, ఎర్రవేయటం, ఆశ చూపటం, తద్వారా ఓట్లు పొందటం, పదవి పొందటం, అది అతని నైజం. అది జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని నమ్ముకున్నాడు. 2012 సంవత్సరం నుంచి 2019 దాకా 7 సంవత్సరాలు అవిశ్రాంతంగా ప్రజల మధ్య బతికాడు. ప్రజలు నమ్ముకున్నారు, ప్రజలు నమ్మారు. అరే మనం నమ్మాల్సింది ఇతనరా, ఇతనికి మనం అవకాశం ఇవ్వాల్సింది ఇతను అనుకున్నారు, ఇచ్చారు. ప్రజలు నమ్మి నువ్వు ఎన్ని రాసినా, ఇదిగో ఈ పేపర్లు ఎన్ని అసహ్యంగా రాసినా, కొన్ని టీవీలు ఉన్నాయి, తిరుపతి గుళ్ళోకి చెప్పులేసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని తప్పుడు రాతలు రాసినా, ఎంత వ్యక్తిత్వాన్ని చంపాలని చూసినా, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని లేకపోతే అతని యొక్క అంటే మనిషి ఇతను ఎంత ఇబ్బందికరంగా ఉంటాడు, ప్రజలకు వ్యతిరేకంగా ఉంటాడని చిత్రీకరించాలని చూసినా, ఎక్కడా కూడా ప్రజలు తమ గుండెల్లో ఏర్పరచుకున్న నమ్మకాన్ని వీళ్ళ తప్పుడు రాతలు కానీ, లేదా వీళ్ళ అసెంబ్లీలో వాగుళ్ళు కానీ, లేదా వీళ్ళ సోషల్ మీడియాలో కానీ, వీళ్ళ పచ్చ మీడియాలో కానీ చూపించినటువంటి దుర్మార్గాలని నమ్మకుండా వీళ్ళని చంపపెట్టుతో ఈ రకమైనటువంటి గెలుపునిచ్చారనేది ఇంకా తెలుసుకోకపోతే వాళ్ళది కర్మది. అందుకే తిరుగుతున్నారుగా, మా కర్మ ఇదని చెప్పని తిరుగుతున్నారుగా.